హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయలో వస్తుంది దుబాయ్. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను ఇక్కడ దుబాయ్లో. సో ఈరోజు ఏంటంటే ఈద్ ముబారక్ ఇక్కడ దుబాయ్లో అనమాట ఫెస్టివల్, సో రంజాన్. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు వ్లాగ్ ఎందుకు చేయబడుతున్నానంటే దుబాయ్ షేక్ ప్యాలెస్లో ఏంటంటే మనకి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట చాలామంది. సో ఈరోజు ఏంటంటే రమదానికి స్పెషల్గా ఏంటంటే ఫుడ్ అనేది అక్కడ నుంచి పంపించారు సో ఫ్రెండ్స్. సో ఫుడ్ అక్కడ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు ఏంటనేది ఐటమ్స్ చాలానే ఉన్నాయి. సో ఇప్పుడైతే కనుక ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను సో బ్యాక్ కెమెరా నుంచి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఐటమ్స్ అది ఇవ్వండి, పార్సిల్స్ అయితే ఇలా పంపించారు మొత్తం అన్నీ కూడాను. సో ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి చూద్దాం అసలు లోన ఏమున్నాయంటి అనేది. సో ఫస్ట్ పార్సిల్, వా సూపర్. ఏంటిది? మందియా? చికెన్ మంది అండి ఇది. సో అరబీ చికెన్ మంది అనమాట. మనం చూసుకోవచ్చు బిర్యానీ మీద చెక్క మనకి జాయింట్తో కాకపోతే స్పైసీ తక్కువ ఉంటుంది కానీ మనం ఏమైనా సైడ్ డిష్లు ఏమైనా పెట్టుకోవచ్చు సలాడ్స్ లాంటివి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇందులో ఏముంది ఏంటి అని, ఇది మంది బిర్యానీ అండి, అరబీ మంది అనమాట ఇది. ఇంకా మీరు చూసుకోవచ్చు చికెన్ మంది. సో నెక్స్ట్ ఐటెం స్టార్ట్ సమోసాలు. ఇవి చికెనా వెజ్ తెలీదు, యాజ్ చికెనే ఉంటాయండి. సో రెండు ఓపెన్ చేసి తర్వాత ఓపెన్ చేసి అకేషన్స్కి ఇలాంటి టైంలో ఏంటంటే వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారన్నమాట ఈ అరబీ ప్యాలెస్లో. స్పైసీ తక్కువ ఉన్నా సరే పర్వాలేదు, మనం ఏమైనా సలాడ్స్ పెట్టుకుని తినొచ్చు. ఇదేంటంటే మటన్, మటన్ బాయిల్ చేస్తుంది అనుకుంటా కదా. ఓకే, ఒక టైప్ ఆఫ్ డిష్ అనమాట, మటన్తో చేసింది. తర్వాత ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఈద్ ముబారక్ ఈరోజు, ఓకే మాకు ఇండియాలో రేపు అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఈరోజు అనమాట, ఇక్కడైతే 5 డేస్ హాలిడేస్ ఇక్కడ అందరికీ కూడా. సో ఇది ఏంటంటే బార్బిక్యూ చికెన్ అనుకుంటా, ఇది తందూరి టైప్లో ఉంది, ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ ఇది వైట్ రైస్, వైట్ రైస్. నెక్స్ట్ కూడా వైట్ రైస్. కర్రీ అనుకుంటా. ఇది ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ చికెన్ డిష్ ఇది. మంచూరియా? ఏంటి మంచూరియా, సారీ చికెన్ మంచూరియా. ఓకే ఓకే, చికెన్ మంచూరియా. ఇది బిర్యానీ, చికెన్ బిర్యానీ అనుకుంటా. ఓకే, కలర్ఫుల్గా ఉంది బాగా. ఇది కూడా ఏంటి, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, సారీ ఇది ఫిష్ బిర్యానీ. బాగుంది, ఇవ్వండి మన ఐటమ్స్. ఇందులో ఏదో కర్రీ ఉన్నట్టుంది, చూసారు కదా కలర్ఫుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇవి కాల్చిన చేపలండి, ఇవి చూసుకోవచ్చు మీరు. ఇవి సపరేట్గా ప్యాక్ చేసి పంపించారు మన కోసం. సో ఇందులో కూడా ఫిష్లే ఉన్నాయి ఎక్కువగా, ఇంకా అందుకు ఓపెన్ చేయట్లేదు. మొత్తం అన్ని కూడా ఇలాగే ఉన్నట్టున్నాయి. వాళ్ళు ఏంటంటే మ్యారినేట్ చేస్తారు ఫిష్, ఫస్ట్ మ్యారినేట్ చేసి డైరెక్ట్గా కాలుస్తారనమాట బార్బిక్యూ టైప్లో. సో ఇవన్నమాట వెరైటీస్, మీకు సరదాగా చూపిద్దామని చేశాను. ఇదైతే కర్రీ ఆల్రెడీ ఆయిల్ ఉంది కనుక ఓపెన్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటానండి. బాగున్నారు కదా అందరు కూడా, అందరూ కూడా ఇలాగే రంజాన్ కూడా మన ఇండియాలో వాళ్ళకి కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈద్ ముబారక్. ఓకే ఫ్రెండ్స్, సీ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. బై బై, టేక్ కేర్.